నేను ఎన్నో హోటల్ ఇదేనండి, శ్రీ రమ్మ డీలక్స్. చాలా చాలా బాగుందండి రూమ్స్, అయితే సర్వీస్ కూడా సూపర్ అండి. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాను. బా, నంది ఎంత పెద్దగా ఉందండి లోపల. మ్యూజియమ్మా లేకపోతే ఏంటో సంథింగ్, పెద్దగా ఉంది లోపల, చాలా పెద్దగా ఉంది. మనమైతే వెళ్ళడం లేవులేండి. అదో చూడండి ఎంత పెద్దగా ఉందో. మామూలుగా లేదు కదా, 5 రూపీస్ టికెట్ అంట. మంచి వాతావరణం మహానందిలో ఎర్లీ మార్నింగ్. గరుడ నందీశ్వర ఆలయం ఇది మనకి. అది ఇంకా మనకు కనిపిస్తుంది కదా, అది ఇంకా టెంపుల్ అనమాట. అది ఎంట్రన్స్ అద్దెరిపోయింది. నంది కూడా చాలా పెద్దగా ఉంది, నల్లరాతి నంది. తల తల మెరిసిపోతుంది ఎండకి, ఎర్లీ మార్నింగ్ ఎండకి. ఇంకా ఎంట్రన్స్ ఇదండి. ఇంకా మనకి మనకు వచ్చేటప్పటికి మామూలుగా కానీ సన్లైట్ పడుతుంది. ఏమనుకోమాకండి ఎర్లీ మార్నింగ్. 2 ఫోటోలు తీద్దాం. టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఒక అన్న మనకు తెలిసిన అన్న ఉన్నాడు, అన్న కోసం వెయిటింగ్ అనమాట. అన్న కూడా లోపలే ఉన్నాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు దర్శనానికి. ఇది మహానంది టెంపుల్ లోపల కొనేరండి. ఇది శ్రీ మహానందేశ్వర స్వామి టెంపుల్లో కొనేది. చూడండి ఎంత బాగుందో. కానీ ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. లేకపోతే చాలా అసలు చిన్న సూదేశం కూడా కనిపిస్తుంది అండి దీంట్లో. అంత నీట్గా ఉండేది కానీ పరిస్థితుల వల్ల ఇలా ఉందన్నమాట. ఇది కోనేరండి. మన మెయిన్ టెంపుల్లో నుంచి మెయిన్ మీకు ఇందాక చూపించిన కోనేరు ఉంది కదా, ఆ కోనేరులో నుంచి ఈ కోనేరులోకి వస్తాయి. ఇది ఒక కోనేరు, మళ్ళీ అది అటువైపు ఒక కోనేరు. యాక్చువల్గా ఇంత నీట్గా ఉంటుందండి, అంత నీట్గా ఉండిద్దండి. కానీ ఎవరిని పంపించట్లేదు అనమాట. అది ఒక ఫెన్సింగ్ వేశారు మనకి, అంత లోపల క్లీన్ చేయడానికి కూడా ఎవరిని పంపించట్లేదంట. అందుకని చెప్పేసి ఇలా ఉంది. లేకపోతే అసలు అద్భుతంగా ఉండిద్దండి కోనేరు. ఇది మండపము, ఇది మండపం అండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ గోపురం అనమాట. ఇది మనకి అది ఒక చిన్న కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అనమాట. నాకు మహానంది దర్శనం అయితే సూపర్ జరిగిందండి. నాకు తెలిసి జీవితంలో జరగదేమో, నాకన్నా అంత మంచి హెల్ప్ చేసిండు అన్న. మహానందిలోనే ఉంటాడు అనమాట టెంపుల్లో. అద్భుతం అయితే ఈ టెంకాయని చూసిరా, డైరెక్ట్గా స్వామివారి దగ్గర నుంచే ఆయన పూజారి ఇచ్చిండనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి జరిగిందో అన్న. థ్యాంక్స్ అన్న. నంద్యాల దగ్గరికి వచ్చాం. జస్ట్ ఇంకొక ఈ పక్కన చెరువు ఉంది రైట్ సైడ్లో. ఆ చెరువు దాటితే ఇంకా నంద్యాల ఇంకా స్టార్ట్ అయిపోయినట్టు ఇల్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నంద్యాల, నంద్యాల అంటే మనకి బాగా తొందరగా గుర్తొచ్చేది నంద్యాల నంది పైపులు. చెప్పాక నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాక, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆత్మకూరు వెళ్ళిపోవచ్చు, విజయవాడ వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్. ఎక్సల్కే రిక్షా కట్టేశాడు, మంచి పని లేదు. ఉచిత మినరల్ వాటర్ చూసారా, మనకి ఏ ఊర్లో కూడా దొరకదు ఉచిత మినరల్ వాటర్. చాలా రేర్గా కనిపిస్తాయి అనమాట ఫ్రీ మినరల్ వాటర్ అంటే. అందరూ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నట్టున్నారు. ఇది వచ్చేసరికి శ్రీనివాస్ సెంటర్ అంటారు దీన్ని. ఇటుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి బస్ స్టాండ్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కర్నూలు వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి కర్నూలు, అల్లగడ్డ ఈ రూట్ స్ట్రైట్గా ఇట్లా తిరుపతి ఇలా వెళ్ళిపోవచ్చు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే కర్నూలు. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు అండి. ఇది ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కి వచ్చేసింది. రైల్వే స్టేషన్కి ఇలా కూడా వెళ్ళచ్చు అండి ఇక్కడ నుంచి నంద్యాల జంక్షన్. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇది కట్టేవాళ్ళు ఫ్లైఓవర్. 2011 స్టార్ట్ అయింది ఇది ఫ్లైఓవర్. అయ్యో మనకి యూటర్న్ ఉందా లేదా, మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి.
ఇది కర్నూలు హైవే ఎక్కే రోడ్ అండి. ఇది కర్నూలు, అది కుందూ రివర్. ఫ్లోటింగ్ బాగానే ఉంది. రైల్వే బ్రిడ్జ్ కొత్తగా కట్టారే, లైనే కొత్త వేసినట్టున్నారు. సెకండ్ లైన్ వేసారేమో, రెండు లైన్లు వేసారేమో. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఒకటే లైను నాకు తెలిసినంత వరకు. మేము ఉన్నప్పుడు ట్రైన్కి మార్కాపురం ట్రైన్ ఎక్కితే బీతంచెర్లో దిగేవాళ్ళం ట్రైను. బస్ ఎక్కితే దగ్గర దగ్గర 200 రూపీస్ అట్లా అయ్యేది, 230 రూపీస్. ట్రైన్ ఎక్కితే జస్ట్ 45 రూపీస్లో వెళ్ళిపోయేవాళ్ళం కర్నూలుకి. అదేం ఫ్లైఓవర్ అబ్బా, మనకే తెలియదు. అవుటర్ రింగ్ రోడ్డా అది, కొంపదీసి ఇదే రోడ్డేనా? ఇదే రోడ్లానే ఉందే. కర్నూలు 68 కిలోమీటర్స్ ఉంది అంతే. నంది డైరీ పార్లర్ అండి ఇది. ఈ ఏరియాలో ఇదే ఫేమస్, నంది డైరీ. నంద్యాల నంది పైపుల కంపెనీ కూడా ఎక్కడ ఉండాలి ఇక్కడ. ఇది కదా మనకు కావాల్సింది, నంద్యాల కర్నూలు హైవే. ఇది కనిపించేది శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అనుకుంటుంది. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ చాలా పెద్దది. ఇది వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజ్. మా ఫ్రెండ్ ఒక ఇక్కడే చదివాడు, రామ్మోహన్ ఆర్జీఎం కాలేజ్. ఇదే ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తా. ఆర్జీఎం ఉంది, శాంతిరామ్ కాలేజ్ కూడా ఉందా? కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ వచ్చేసరికి శాంతిరామ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి అలంపూర్ జోగులాంబ టెంపుల్ అన్నమాట నెక్స్ట్ స్టాపు. అసలు ఈ పొలాల్లో కూడా స్పీడ్ బ్రేకర్లు అవసరమే వాళ్ళక్కడ. ఏది రోడ్డు ఎండ్ అయిపోయింది, మట్టి రోడ్డు వస్తుంది. అడ్వెంచర్ రోడ్డేనా చేయాలేమో అడ్వెంచర్. అయితే నిన్న మార్నింగ్ శ్రీశైలంలో 8కి బయలుదేరా. మహానంది వెళ్ళేటప్పటికి 6:30 అయింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 6:30గా బయలుదేరిపోయా. ప్రాపర్ మెడిసిన్ మెయింటైన్ చేయాలి, బాడీ పెయిన్స్కి, ఫీవర్కి, కోల్డ్కి అలాంటి ట్యాబ్లెట్స్ మ్యాక్సిమం స్పేర్గా ఉండాలి మన దగ్గర. గూగుల్ తల్లి, ఎటు తీసుకెళ్తున్నావు తల్లి, ఎటుటో తీసుకెళ్తున్నావు, నిలబడదు వెళ్తా బండి. ఇలాగైతే కొంచెం ఈజీగా ఉండేది మనకి. 200 NS మీద ఎట్లా తోరాలంటే కష్టమే. ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే బాగుండిద్ది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే రైడ్కి వెళ్ళాలనుకున్న హిమాలయన్ తీసుకోండి. దాని సస్పెన్షన్ వచ్చేసరికి సాఫ్టర్ సైడ్ సస్పెన్షన్ అనమాట. సీట్ కుషన్ కూడా చాలా బాగుండిద్ది, మెత్తగా ఉండిద్ది. వామ్మో రోడ్డు ఏంద్రా నాయన ఇట్లా ఉంది. ఓహో ల్యాప్టాప్ బ్యాగ్ ఊగుతుంది. మట్టి రోడ్డా, ఓకే వా. ఎర్ర మట్టి రోడ్డు ఎర్రగా ఉంది అసలు. దీంట్లో వర్షం పడినప్పుడు పోతే ఉండిద్ది నా సామీరంగా. కెమెరా కూడా ఛార్జింగ్ లేదు. ఏం రోడ్లు రా సామి, అసలు దీనికి అసలు రోడ్డు లేదండి ఇక్కడ. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇంతవరకు రోడ్డే ఇలా. ఇది ఘోరాతి ఘోరమైన రోడ్డు. వారే వా, కృష్ణా ఘాట్ చూసారు ఎట్లుందో.
ఎంత పెద్దగా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉండి దిగని చాలా పెద్దగా ఉంది అది జోగులాంబ టెంపుల్ దగ్గర. ఇది బ్యాక్ వాటర్ అనమాట, మొన్న వెళ్ళాం సంగమేశ్వరం దాని బ్యాక్ వాటర్. ఆహా ఎంత ప్రశాంతంగా ఉందో, కొల్లేని రోడ్డు వచ్చేటప్పటికి భలే ఉంది. ఎంత అద్భుతంగా ఉందండి జోగులాంబ టెంపుల్. చాలా పురాతన కాలం ఉన్నది ఇది. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కట్టడం అయితే ప్రస్తుతానికి ఎక్కడా లేదండి. ఎంతో అద్భుతంగా ఉంది ఇది. చూసారు ఎంత అద్భుతంగా ఉందో, మామూలుగా లేదు. జోగులాంబ 5వ శక్తిపీఠం అంటది, దక్షిణ కాశీ అలంపూర్. వేదాలు పురాణాల ప్రకారం భూమండలంపై జీవరాశి పుట్టుకకు మూలం బ్రహ్మ. అయితే ఆయనకు దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటి మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ జోగులాంబ దేవాలయం ఆవరణలోనే బ్రహ్మ దేవాలయం ఉంది. శ్రీ జోగులాంబ దేవాలయం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. ఇక్కడ బ్రహ్మ మొత్తం 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ 9 వేర్వేరు రూపంలో ఉండడం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. అందువల్ల ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడి గుడి కూడా ఉన్నది. బాలబ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్ధబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో భక్తులకు బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. ఇక్కడి శిల్పకళపై అధ్యయనాలు చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. అయితే మరొక కథనం ప్రకారం బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ 9 లింగాలను ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. అవే బ్రహ్మరూపంలో పూజించబడుతున్నాయని కూడా చెబుతారు. ఇక ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్ళిపోయి అదృష్టం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే హైదరాబాదు, లెఫ్ట్ సైడ్ వెళ్తే కర్నూలు. జోగులాంబ టెంపుల్ దర్శనం అయిపోయింది. బ్యాక్ టు హైవే. కర్నూలు 6 కిలోమీటర్స్ ఉంది, అనంతపూర్ 154. సుంకేశ్వర డ్యామ్కి వెళ్ళాలంటే కనుక మనం ఇట్లా రైట్ సైడ్ వెళ్ళిపోతే సుంకేశ్వర్ వెళ్ళిపోతామండి.